దేవుని నామానికి స్తోత్రము కలుగునుగాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, దైవ వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. దేవుడు ఈ కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. దైవజనులు, మా నాన్నగారు వాక్య సందేశాన్ని అందిస్తారు. దయచేసి శ్రద్ధతో మనమందరము విందాం. దేవునికి స్తోత్రములు. దేవుని వాక్యమును మనం ధ్యానం చేయబోతున్నా. దేవుని మాటలు జీవపు ఊటలు అను అంశాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం. చదువుకున్న లేఖన భాగంలో చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు మాట్లాడకుండా నీ పెదవులను కాపాడుకొనుము అన్నాడు భక్తుడైన దావీదు గారు. చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు మాట్లాడకుండా నీ పెదవులను కాపాడుకొనుము అన్నాడు. ఎందుకు చెడ్డ మాటలు మాట్లాడకూడదు? నోరుందని నా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతాను అనడానికి మనకు వీల్లేదు. మన మాటలు ఎదుటివారికి హాని కలిగించే విధంగా ఉండకూడదు. మాటల్లో దేవునికి మనము లెక్క చెప్పవలసి ఉన్నది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకే భక్తుడైన యాకోబు గారు మాట్లాడుతూ, మాట్లాడుటకు నిదానించుము, వినుటకు వేగిరపడము అన్నాడు. వినడానికి మనం ఇష్టపడాలి, మాట్లాడడానికి నిదానించాలి. ఎందుకు వినడానికి ఇష్టపడాలి అంటే, వినుట వలన విశ్వాసము కలుగును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అది దేవుని వాక్యమును గూర్చి వినుట వలన మనకు విశ్వాసం కలుగుతుంది. మాట్లాడడానికి నిన్ను నీవు, నీ మాటలు తక్కువగా ఉంటే నీ జ్ఞానము అంత ఎక్కువ పెరుగుతుంది. మాటలు ఎదుటివారిని గాయపరిచే మాటలు ఉన్నాయి, ఎదుటివారిని హేళనకరం చేసే మాటలు ఉన్నాయి, ఎదుటివారిని దూషించే మాటలు ఉన్నాయి. ఎదుటివారిని గాయపరిచే మాటలు మాట్లాడవద్దు. మాటల ద్వారా ఎదుటివారిని కృంగదీసే విధంగా నువ్వు మాట్లాడవద్దు. అందుకే చెడ్డ మాటలు రాకుండా నీ నాలుకను, కపటమైన మాటలు నీ నోటికి రాకుండా నీ పెదవులను కాపాడుకొనుము అని భక్తుడు మనకు బోధిస్తున్నాడు. కీర్తనల గ్రంథము 73వ అధ్యాయము 8వ వచనంలో మనము చదివితే, గర్వపు మాటలు మాట్లాడవద్దు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కీర్తనల గ్రంథం 75వ అధ్యాయం 5వ వచనం, పొగరుబట్టిన మాటలు మాట్లాడవద్దు అని దేవుని వాక్యం మనల్ని ఖండిస్తూ ఉంది. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనములో, అహంకారముగా మాట్లాడవద్దు అన్నాడు. గర్వపు మాటలు మాట్లాడవద్దు, పొగరుబట్టిన మాటలు మాట్లాడవద్దు, అహంకారపు మాటలు మాట్లాడవద్దు అన్నాడు. అహంకారపు మాటలు, గర్వపు మాటలు, పొగరుబట్టిన మాటలు ఎదుటి వారికి ఇలాంటి మాటలు నీవు కత్తితో పొడిచినట్లుగా ఉంటాయంట ఈ మాటలు. సామెతల గ్రంథములోని 12వ అధ్యాయము 18వ వచనములో, కత్తిపోటి వంటి మాటలు మాట్లాడవద్దు అన్నాడు. గర్వంగా మాట్లాడినా, అహంకారంగా మాట్లాడినా,
పొగరబట్టిన మాటలు మాట్లాడినా నీ మాటలు ఎదుటి వారికి కత్తితో పొడిచినట్లుగా మాట్లాడినట్లుగా ఉంటుందన్నాడు. కత్తితో పొడిచినట్లుగా నీవు మాట్లాడవద్దు అని దేవుని మాటలు వాక్యము ద్వారా మనం నేర్చుకుంటున్నాం. కొలసీలకు రాసిన పత్రిక 2:3-4 వచనాలు మనం చదివితే, ఎవడనూ నిన్ను చక్కని మాటల చేత మోసపరచనీయకుండా జాగ్రత్తగా చూచుకొనిడి అన్నాడు. ఎవడను నిన్ను చక్కని మాటల చేత మోసపరచకుండా జాగ్రత్తగా చూసుకో. చక్కని మాటల చేత మనల్ని భ్రమపరిచేవారు లోకంలో చాలామంది ఉన్నారు. చక్కని మాటల చేత మనల్ని పొగిడేవారు చాలామంది ఉన్నారు. ఆదామవులు పాపములు పడిపోవడానికి సాతానుడు పొగిడాడు ఏదేను తోటలో. చక్కని మాటల చేత పాపములో పడవేయడానికి ప్రేరేపించాడు సాతానుడు. ఆ పండు గనక తింటే మీరు దేవుని కంటే గొప్పవారవుతారన్నాడు. చక్కని మాటల్లాగా కనిపించాయి సాతాను మాటలు. అందుకే చక్కని మాటల చేత మోసపరచబడకుండా జాగ్రత్తగా చూసుకో అన్నాడు. లోకంలో మనల్ని భ్రమపరిచే మాటలు, మనల్ని పొగిడే మాటలు, మనల్ని అలా చేసి హెచ్చించి మాట్లాడే మాటలు విని మోసపోవద్దు. మూర్ఖుడు ప్రతి మాట నమ్మును అని దేవుని వాక్యములు సెలవిస్తూ ఉంది. సామెతల గ్రంథం 14:15 మనం చదివితే, జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్ముతాడు. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్ముతాడు. జ్ఞానము కలిగిన వాడు ప్రతి మాట ఇది సత్యమా అసత్యమా, ఇది నిజమా అబద్ధమా అని అన్నిటినీ పరీక్షించి నమ్ముతాడు. జ్ఞానము లేక కొందరు ప్రతి మాటలు నమ్మి మంది మాటలు విని మల్లొచ్చే లోపల వారి కుటుంబాలను ఆగడం చేసుకుంటున్నటువంటి వారిని చూస్తూ ఉన్నాం. మంది మాటలు వినద్దు, మంది మాటలు విని మోసపోవద్దు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, జ్ఞానము లేనివాడు ప్రతి మాటను నమ్మి తన జీవితాన్ని నాశనం చేసుకుంటాడని. గర్వపు మాటలు మాట్లాడవద్దు, అహంకారంగా మాట్లాడవద్దు, పొగరబట్టిన మాటలు మాట్లాడవద్దు అన్నాడు. ఎందుకో తెలుసా? నాబాలు అనేవాడు ఒకడు దావీదును గూర్చి గర్వంగా అహంకారంగా పొగరబట్టిన మాటలు మాట్లాడాడు. యెష్షయి కుమారుడు ఎవడో తెలుసు, యెష్షయి ఎవడో తెలుసు, దావీదు ఎవడో నాకు తెలుసు అని గర్వంగా మాట్లాడాడు. దావీదు రాత్రికి రాత్రి 400 మందిని వెంట తీసుకొని నాబాలును చంపడానికి వస్తే భార్య ఎదురుగా వెళ్ళి అడ్డుపడితే క్షమించి వెనక తిరిగి వెళ్ళిపోయాడు దావీదు. దావీదు నిన్ను చంపడానికి వచ్చాడని భార్య ఉదయకాల సమయంలో తెలియజేసిన వెంటనే దావీదు పేరు వినగానే, దావీదు 400 సైన్యముతో నిన్ను చంపడానికి వచ్చాడు అని చెప్పగానే, దావీదు పేరు వినగానే గుండె పగిలి చనిపోయాడు నాబాలు. ఎందుకు అంటే గర్వపు మాటలు మాట్లాడినందుకు, అహంకారంగా మాట్లాడినందుకు, పొగరబట్టిన మాటలు మాట్లాడినందుకు దావీదు పేరు వినగానే గుండె బగిలి చనిపోయాడు నాబాలు. పిరికివాడు, మోటువాడు అని రాయబడింది దేవుని వాక్యంలో. యేసుప్రభు వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే, మత్తయి సువార్త 12:36-37 మనం చదివితే, మనుషులు మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాటలను గురించి విమర్శ దినమందున దేవునికి లెక్క చెప్పవలసి ఉన్నది.
మనుషులు మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాటలను గురించి దేవునికి లెక్క చెప్పవలసి ఉన్నది. గర్వపు మాటలు మాట్లాడితే దేవునికి లెక్క చెప్పవలసి ఉన్నది. అహంకారపు మాట్లాడు మాట్లాడితే దేవునికి లెక్క చెప్పవలసి ఉన్నది. పొగరుబట్టిన మాటలు మాట్లాడితే దేవునికి లెక్క చెప్పవలసి ఉన్నది. నోరుందని, బలముందని, జ్ఞానముందని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడవద్దు. విస్తారమైన మాటల్లో దోషముండక మానదు అని దైవ గ్రంథము మనతో మాట్లాడుతుంది. సామెతల గ్రంథం 10:19 విస్తారమైన మాటలు దోషముండక మానదు. ఎంత ఎక్కువగా మాట్లాడితే నీ మాటల్లో దోషముండే ప్రమాదం ఉంది. ఎంత తక్కువగా నీవు మాట్లాడితే అంత నీకు విలువ కూడా పెరుగుతుంది. అందుకే దేవుని వాక్యం మనతో మాట్లాడిన మాట ఏమిటంటే వినడానికి వేగిరపడమన్నాడు, మాట్లాడడానికి నిదానించమన్నాడు. మాట్లాడే ముందు పెద్దలతో ఎలా మాట్లాడాలో, తల్లితో ఎలా మాట్లాడాలో, తండ్రితో ఎలా మాట్లాడాలో, గురువులతో ఎలా మాట్లాడాలో, సంఘములో ఎలా మాట్లాడాలో, సమాజంలో ఎలా మాట్లాడాలో, దైవ జనులతో ఎలా మాట్లాడాలో నేర్చుకో. మాట్లాడే విధానం నీకు ఇష్టమైనట్టుగా నీవు మాట్లాడవద్దు. నీకు ఇష్టమైనట్టుగా నీవు మాట్లాడి ఎదుటి వారిని గాయపరిచే విధంగా నీ జీవితాన్ని వ్యర్థమైన మాటల చేత కాలక్షేపణ చేయవద్దు. విస్తారమైన మాటల్లో దోషముంది అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఏబు గ్రంథము 15:5 నీవు పాపివి అని నీ మాటలు నీ మీద సాక్ష్యమిస్తాయి అన్నాడు. నీవు పాపివని నీ మీద నీవు మాట్లాడిన మాటలే సాక్ష్యమిస్తాయి. మరొకరు నిన్ను గురించి సాక్ష్యం ఇవ్వవలసిన అవసరం లేదు. నీవు మాట్లాడే మాటలు మంచివైతే నీవు మంచివాడివని సమాజం నిన్ను గురించి సాక్ష్యం ఇస్తుంది. నీవు మాట్లాడే మాటలు చెడ్డవైతే, నీవు మాటల్లో పాపంతో కూడిన మాటలైతే నీ మాటలు నీ పాపివేని సాక్ష్యమిస్తాయి. జాగ్రత్త. కీర్తనల గ్రంథం 39:2 మనం చదివితే భక్తుడైన దావీదు రాజయుండి భక్తిహీనులు నా కంటపడినప్పుడు నా నోటికి నేను చిక్కము పెట్టుకుంటుని అన్నాడు. భక్తిహీనులు నా కంట కనిపించినప్పుడు నేను మౌనముగా ఉంటిని అంటున్నాడు. భక్తిహీనులతో మాట్లాడేదానికంటే మౌనముగా ఉండుట నీకు మేలు. భక్తిహీనులతో నీవు జగడమాడుట కంటే మౌనముగా ఉండుట నీకు మేలు. భక్తిహీనులు నీ కంటబడినప్పుడు అంత గొప్ప రాజైన దావీదే మౌనముగా ఉంటే, మన ఎదుట భక్తిహీనులు కనిపించినప్పుడు నీ భక్తిని కాపాడుకున్నటకు నీవు మౌనముగా ఉండుట నీకు మేలు అన్నాడు. కీర్తన గ్రంథం 81:8 మనం చదివితే దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు. అయ్యో ఇశ్రాయేలు, నా మాట వినిన ఎడల నీకు ఎంత మేలు అన్నాడు. ఇశ్రాయేలును గూర్చి దేవుడు మాట్లాడిన మాట ఏమిటంటే ఇశ్రాయేలు, నా మాటలు మీరు వింటే మీకు ఎంత మేలు. నా మాటల్లో ఆశీర్వాదం ఉంది. నా మాటలు వింటే నీకు ఆయుష్ ఉంది. నా మాట వింటే నీకు ఆరోగ్యం ఉంది. నా మాటలు వింటే నీ కుటుంబం దీవించబడుతుంది అన్నాడు. నా మాట వింటే నీవు బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతావు. నా మాట వింటే ఇంటిలోనికి వచ్చినప్పుడు దీవించబడతావు అన్నాడు.
ఇస్రాయేలు దేవుని మాటలు వింటే ఎంత మేలు అన్నాడు దేవుడు. ఇస్రాయేలు మాత్రమే కాదు, ఈనాడు జీవిస్తున్నటువంటి మనము కూడా దేవుని మాటలు వింటే, దేవుని మాటకు లోబడితే, దేవుని మాటకు మనము లోబడి బ్రతికితే ఎంత మేలు, లెక్కించలేనంత మేలులు దేవుని మాటలో ఉన్నాయి. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 1వ వచనంలో మృదువైన మాట కోపమును చల్లార్చును అని రాయబడింది. మృదువైన మాటలు ఎదుటివాని కోపాన్ని చల్లారుస్తుంది. మృదువైన మాటలు మనకు ఘనత తీసుకొస్తుంది. మృదువైన మాట మనకు విలువ తీసుకొస్తుంది. మృదువైన మాటలు ఎదుటివాని కోపాన్ని చల్లార్చి ఎదుటివాడు కూడా మన మీద జాలిపడే విధంగా చేస్తుంది. మృదువైన మాట కోపమును చల్లార్చునని దేవుని వాక్యములు సెలవిస్తూ ఉంది. ఎదుటివారిని నీవు కోపగించే విధంగా మాట్లాడుతున్నావా? ఎదుటివారిని గాయపరిచే విధంగా మాట్లాడుతున్నావా? ఎదుటివారిని మోసపరిచే విధంగా నీవు మాట్లాడుతున్నట్లయితే మృదువైన మాటలు యేసు దగ్గర దొరుకుతాయి. మృదువైన మాటలు యేసు దగ్గర దొరుకుతాయి. కనికరము కలిగిన మాటలు యేసు దగ్గర దొరుకుతాయి. దయ కలిగిన మాటలు యేసు దగ్గర దొరుకుతాయి. రా, నేర్చుకో, ఆయన యొద్ద కూర్చుండి. మృదువైన భాష యేసుక్రీస్తు ఒక్కడి నేర్పించగలిగినటువంటి బోధకుడు. మృదువైన బోధ నేర్పగలిగినటువంటి ఏకైక ఉపాధ్యాయుడు యేసు ఒక్కడే. ఆయన మాటల్లో దయ ఉంది, ఆయన మాటల్లో కనికరం ఉంది, ఆయన మాటల్లో జాలి ఉంది, ఆయన మాటల్లో ప్రేమ ఉంది. ఆయన మాటలు నిత్య జీవపు కలిగినటువంటి జీవపు ఊటలు. ఒక క్రైస్తవునిగా, ఒక క్రైస్తవరాలిగా, ఒక దేవుని బిడ్డగా నీవెలా మాట్లాడుతున్నావు? కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో మనం చదివినట్లయితే, మీ మాటలు రుచికరంగాను కృపాసహితముగాను ఎల్లప్పుడూ ఉప్పు వేసినట్లుగా రుచికరంగా ఉండాలి అన్నాడు. మీ మాటలు, ఒక దేవుని బిడ్డలు మాట్లాడే మాటలు, ఒక క్రైస్తవులు మాట్లాడే మాటలు ఎల్లప్పుడూ మీ మాటలు ఉప్పు వేసినట్లుగా ఎదుటివారి యెడల రుచికరంగా ఉండాలి అన్నాడు. రుచికరంగా ఉండాలి. ఎదుటివారి పట్ల నీ మాటలు వినడానికి ఇష్టపడే రీతిగా ఉండాలి. ఎదుటివారు నీ మాటలు వినడానికి వేగిరపడేలాగా ఉండాలి. ఎదుటివారిని నీ మాటలు బలపరిచే మాటలుగా ఉండాలి. ఎదుటివారిని నీ మాటలు విశ్వాసములో స్థిరపరిచే విధంగా ఉండాలి. ఎదుటివారిని నీ మాటలు దీవించే మాటల్లాగా ఉండాలి. ఎల్లప్పుడూ నీ మాటలు ఉప్పు వేసినట్లుగా రుచికరంగా ఉండాలి అన్నాడు. ఉప్పు దేవుని వాక్యానికి సాదృశ్యమైనది. ఉప్పు దేవుని బిడ్డలకు సూచనగా ఉన్నది. మీరు లోకానికి ఉప్పై ఉన్నారన్నాడు. ఉప్పు లోకానికి, లోకములో ఉన్న ప్రజలకు రుచినిస్తుంది. రుచినివ్వగలిగిన వాడే క్రైస్తవుడు అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అంటుంది వాక్యం. మన మాటలు కూడా ఎదుటివారికి రుచిని కలిగించే విధంగా దేవుని బిడ్డలంగా మనం మాట్లాడాలి. మందిరంలో మన మాటల్లో రుచి ఉండాలి.
సమాజంలో మాట్లాడుతున్నప్పుడు మన మాటల్లో రుచి ఉండాలి. బజారులో నీవు మాట్లాడుతున్నప్పుడు కూడా నీ మాటలు ఎదుటి వారికి రుచి కలిగించే విధంగా ఉండాలి. దేవుని వాక్యము ఇలాగు సెలవిస్తూ ఉంది. యాకోబు పత్రికలో 5వ అధ్యాయం 12వ వచనంలో మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నాడు యాకోబు భక్తుడు. యాకోబు తనను కలుపుకొని మాట్లాడుతూ ఉన్నాడు మనతో. యాకోబు అన్న మాట ఏమిటంటే తనను కలుపుకొని మనతో మాట్లాడుతూ మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 37వ వచనంలో మనం చదివితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ అన్న మాట ఏమిటంటే మీ మాటలు అవునంటే అవును, కాదంటే కాదు. అవసరాన్ని బట్టి మాటలు మార్చడం దేవుని బిడ్డలకు తగువు కాదు. అవకాశం వచ్చినప్పుడు అబద్ధాలు మాట్లాడడం దేవుని పిల్లలకు తగువు కాదు. మన మాటలు అవునంటే అవును, కాదంటే కాదు అని యాకోబు భక్తుడు సెలవిచ్చాడు. మీ మాటలు అవునంటే అవును, కాదంటే కాదు అని యేసుక్రీస్తు వారు మనకు బోధించారు. మరి మన మాటలు ఎలా ఉన్నాయి? ఇంట్లో ఉన్నప్పుడు ఒక రకం, బయటికి వెళ్ళినప్పుడు ఒక రకం, సమాజంలో ఉన్నప్పుడు ఒక రకం, ఒంటరిగా ఉన్నప్పుడు మరో రకం మాట్లాడుతున్నావా? వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి దేవుని దగ్గర నువ్వు లెక్క చెప్పవలసి ఉన్నది. జాగ్రత్త. యేసుప్రభు వారి శిష్యులు పడవలో ప్రయాణం చేస్తూ ఈ పడవ మునిగిపోతుంది, ఈ సముద్రంలో మనం చనిపోతామని భయపడుతూ రొమ్ము కొట్టుకుంటూ భయముతో వారు, దిగులుతో వారు కుమిలిపోతూ ఉండగా యేసు ప్రత్యక్షమయ్యాడు. యేసు ప్రత్యక్షమై సముద్రముతో మాట్లాడిన దేవుడు ఆయన. సముద్రమా నిమ్మలమైపో అన్నాడు. సముద్రం ఆయన మాటకు నిమ్మలమైపోయింది. గాలి ఆగిపో అన్నాడు. ఆయన మాటలకు గాలి ఆగిపోయింది. వర్షమా ఆగిపో అన్నాడు. వర్షం ఆయన మాటకు ఆగిపోయింది. వర్షం ఆయన మాటకు లోబడింది. గాలి ఆయన మాటకు లోబడింది. సముద్రం ఆయన మాటకు లోబడింది. ఆయన సృష్టికర్త అయిన దేవుడని ఈ సృష్టి అంతటికి తెలుసు. ఆయన మాట్లాడితే ఈ సృష్టి లోబడుతుంది. ఆయన మాట్లాడితే ఈ సృష్టి అంతా ఆయన క్రింద లోబడి బ్రతుకుతుంది. ఆకాశం కలుగునుగా కానీ ఆయన పలికితే ఆకాశం కలిగింది ఆయన మాటకు. భూమి కలుగునుగా కానీ ఆయన మాట్లాడితే భూమి కలిగింది ఆయన మాటలకు. అందులో ఉన్న సమస్తము కలుగునుగా కంటే సముద్రాలు, జలచరములు, ఈ సృష్టి అంతా ఆయన మాట చేత కలిగింది. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయన మాట ద్వారా ఆకాశం కలిగింది, ఆయన మాట ద్వారా భూమి కలిగింది, ఆయన మాట ద్వారా ఈ సృష్టి అంతా కలిగింది. ఆయన మాటకు ఈ సృష్టి అంతా లోబడుతుంది. ఆయన మాటల్లో శక్తి ఉంది. ఆయన మాటల్లో ఆశీర్వాదం ఉంది. ఆయన మాట్లాడితే నరహంతకులు మారిపోయారు. ఆయన మాట్లాడితే వ్యభిచారులు మారిపోయారు. ఆయన మాట్లాడితే దొంగలు మార్చబడ్డారు. ఆయన మాట్లాడితే అన్య కులములో నుంచి వస్తున్న ప్రతి జాతి వారు మార్చబడుతున్నారు. ఆయన మాట్లాడితే సమస్త జనులందరూ ఆయన వైపు నడిపించబడుతూ ఉన్నారు. నేటి దినాల్లో నీవు బోధించే బోధలో ఆయన మాట్లాడే బోధ అయ్యిందో లేదో ఒక్కసారి ఆయన మాటలో కాదు, దేవుని వాక్యంలో ఉన్నది ఉన్నట్లు బోధించే బోధకుడై ఆయన మాటలను ప్రకటిస్తున్నావా?
లేదా నాకు ఇన్ని వరాలుండవని కల్పన కథలు వెంటబెట్టుకొని లేనిపోనివి ప్రకటిస్తూ ప్రజల్ని మోసగించే ఆయన మాటలు పక్కన పెట్టి నీకు ఇష్టమైన ప్రవచనాలంటూ స్వస్థతలంటూ నీకు ఇష్టమైనటువంటి బోధలతో కాలక్షేపణ చేస్తున్న బోధకుడు ఆయన మాటకు లోబడి బ్రతుకు. ఆయన మాటలు ఎత్తివాణ్ణి రక్షిస్తాయి, ఆయన మాటలు పాపములో నుంచి విడిపిస్తాయి, ఆయన మాటలు చీకట్లో నుంచి వెలుగులోనికి నడిపిస్తాయి, ఆయన మాటలు నిత్య జీవములోనికి నడిపిస్తుంది. ఆయన మాటల్లో జీవముంది. యేసును పట్టుకోవడానికి వచ్చినటువంటి శత్రువులు ఒక సాక్ష్యం ఇచ్చారు, ఏమని తెలుసా? ఆయన మాట్లాడినట్లుగా ఎవడును ఎన్నడును మాట్లాడలేదు, ఆయన మాట్లాడినట్టుగా ఎవడును ఎన్నడును మాట్లాడలేదు, ఆయన బోధించినట్లుగా ఎవడును ఎన్నడును బోధించలేదు. ఆయన బోధించినట్లుగా ఎవడు బోధించలేడు ఈ ప్రపంచంలో, ఆయన మాట్లాడినట్లుగా ఎవడు మాట్లాడలేడు ఈ ప్రపంచంలో. దేవుని వాక్యంలో మనం చూస్తాం, యేసు మాట్లాడినట్లుగా ఎవడును ఎన్నడును మాట్లాడలేదు. జాగ్రత్త, ఆయన మాట్లాడితే నీ జీవితాల్లో ధన్యకరంగా మార్చబోతున్న దేవుడు. 2 సమూయేలు గ్రంథంలో 7:28 వచనంలో మనం చదివితే, నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము అన్నాడు దావీదు. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యం అన్నాడు. యేసు మాట్లాడితే కొరింటివారు లేచి నడిచారు, యేసు మాట్లాడితే గురుడ్డివారు చూడగలిగారు, యేసు మాట్లాడితే పక్షవాయువు గలవారు దిగ్గున లేచి నడిచారు, యేసు మాట్లాడితే చనిపోయిన వారు సమాధుల్లో నుంచి లాజరు బయటికి రా అని పిలవగానే లేచి వచ్చాడు, సచ్చిన శవం కూడా. ఆయన మాట్లాడితే చనిపోయిన వారి సైతం లేపబడ్డారు. ఆయన మాటల్లో జీవం ఉంది, ఆయన మాటల్లో ఆశీర్వాదం ఉంది, ఆయన మాటల్లో నిత్య జీవం ఉంది. అంత గొప్ప మాట్లాడగలిగిన శక్తివంతుడయ్యండి. నీ కొరకు మౌనముగా వదకు తీయబడిన గొర్రెపిల్లగా ప్రాణం పెట్టాడు. జాగ్రత్త సోదరుడా సోదరి, గర్వంగా మాట్లాడవద్దు, ఓదా ఉందని. చెడ్డ మాటలు మాట్లాడకుండా, గర్వపు మాటలు మాట్లాడకుండా, నిత్య నరకానికి వెళ్ళకుండా దేవునికి తగినట్లుగా మాట్లాడు. దేవుని రాజ్యమును స్వతంత్రించుకో. ప్రతి మాటకు లెక్క చెప్పవలసి ఉన్నది అని జ్ఞాపకముంచుకో. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలునైనా. విత్తబడిన మీ మాటలు ప్రతి వారి హృదయములో ఫలింపచేయండి. వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా నీకు ఇష్టమైనట్లుగా మాట్లాడి నీ చిత్తాన్ని మా జీవితాల్లో నెరవేర్చబడినట్లుగా మాటల్లోనూ మమ్మల్ని మేము పరీక్షించుకొని మాట్లాడుటకు జ్ఞానము దయచేయమని. నీ మాటల్లో జీవం ఉంది, నీ మాటల్లో మాకు ఆయుష్ ఆరోగ్యం ఆశీర్వాదాలు ఉన్నాయని ప్రతివారు తెలుసుకొని వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా కృపాసహితమైనటువంటి మాటలు, రుచి కలిగినటువంటి మాటలు మాట్లాడే విధంగా ప్రతి వారిని మీరు ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.